అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు సిఐడి ఇన్స్పెక్టర్ ఎస్ ఋషికేశ్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ ఆసుపత్రిలోని రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన వైద్యాధికారి కృష్ణవేణితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిఐడి ఇన్స్పెక్టర్ ఋషికేశ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనుగోలు చేసిన పరికరాలపై తలెత్తిన అవినీతి ఆరోపణలపై శనివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 2015-2018 సంవత్సరంలో ఆయా ఆసుపత్రుల్లో కొనుగోలు చేసిన పరికరాల విలువ, వాటి నిర్వహణ ఎలా ఉంది, సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా, పనిచేయకపోతే ఎప్పటి నుంచి పనిచేయడం లేదు, వాటి మరమ్మతుల నిర్వహణ అంశాలపైన ఆరా తీసినట్లు తెలిపారు. కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయని అనేక పరికరాలను గుర్తించామని, కోత పరికరాల నిర్వహణకు సిబ్బంది కొరత ఉందని ఈ నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. రెండు వేల 2015 వరకు జరిగిన కొనుగోళ్లలో హాస్పిటల్కి సంబంధించి బయోమెడికల్ ఎక్విప్మెంట్ అవి పనిచేస్తున్నాయా లేదా, ఒకవేళ చేయకపోతే ఎప్పటి నుంచి చేయడం లేదు, ఎందుకు చేయడం లేదు, అది ఆ సర్వీసింగ్ జరుగుతూ ఉన్నాయా లేదా, ట్యాగింగ్ అయినాయా లేదా, వీటి మీద తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మొత్తం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఈ ప్రోగ్రాము. ఇప్పటివరకు నాకు ఇచ్చిన దాని ప్రకారం రాయదుర్గం అంతా కంప్లీట్ చేసాం. ఈరోజు కళ్యాణ దుర్గం రావడం జరిగింది. ప్రస్తుతం కొనసాగుతా ఉంది. ఇప్పటివరకు దీంట్లో చాలా చోట్ల చాలా పరికరాలు పనిచేయడం లేదు, ఒకటి. రెండవది, సిబ్బంది కూడా కొరత ఉండి కొన్ని వస్తువులు ఇంకా ఇప్పటికి కూడా సీల్ కూడా ఓపెన్ చేయలేదు. అప్పటి నుంచి కూడా అవి గుర్తించినాము. అవన్నీ కూడా మా పై అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మేము నివేదిక సమర్పిస్తాము, అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పరికరాలన్నీ బాగా పనిచేస్తున్నాయి, కాకపోతే మాకు పవర్ ఒకటి సపరేట్గా లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదు. సో అందువల్ల అది ఎక్కువ పవర్ వచ్చినప్పుడు, వోల్టేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనవి కొంచెం ఫ్రిడ్జ్లు, తర్వాత కొన్ని ఎక్స్రే మెషిన్స్ కొన్ని పాడవుతున్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. ఇప్పటి వరకు చాలాసార్లు ఎమ్మెల్యే గారికి కానీ, మన మా పై అధికారులకు కానీ ఇన్ఫామ్ చేశాము. ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి కూడా వెళ్ళాము, కానీ అక్కడ వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటిదాకా మాకు కొత్త సపరేట్ డీపీ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ పెట్టలేదండి. సో అదొకటి ప్రాబ్లం మా దగ్గర. మిగతా అంతా బాగుంది, అన్నీ ఇస్తున్నాం. మా దగ్గర ఏమేమి ఉన్నాయో పరికరాలన్నీ ఇస్తున్నాము. వచ్చిన సార్ వాళ్ళకి సహకరిస్తున్నాం, మా స్టాఫ్ అందరూ సహకరిస్తున్నాం. ఇప్పుడు మన 50 బెడ్లకు సంబంధించి అన్నీ ఉన్నాయి మన దగ్గర, కానీ ఆపరేషన్ థియేటర్ ఒక్కట్లేదు, అది కన్స్ట్రక్షన్లో ఉంది. సో అది వచ్చిన తర్వాత మిగతా సిబ్బంది కూడా వస్తారు. సిబ్బంది కొరత అయితే కొద్దిగా ఉంది. 50 బెడెడ్ అయిన తర్వాత కంప్లీట్ బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత వస్తారు.